ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను తను మరి తను తన ఫేవరెట్ అవుతో లక్కీ ఎలా ఫేవర్ అవుతో వాడికి ఎలా ఫేవర్ వాడు అలా చేస్తాడు చూడాలి వాడు ఏమంటాడంటే నా బ్లడ్ లో ఉంది యాక్టింగ్ అంటాడు వాడు ఓ ఓకే ఓకే యాక్ట్ చేస్తావేంటి నా బ్లడ్ లో ఉంది డాడీ యాక్ట్ చేయడం ఉన్నది ఓకే అహా అంత ఇంట్రెస్ట్ ఉంది అయితే చాలా ఇంట్రెస్టెడ్ చిన్నప్పుడు ఎలాగా చిన్నప్పుడు కూడా ఉండేదా ఈ మధ్యనే చెప్తున్నారా చిన్నప్పుడు తెలియలేదు మరి తనకి సడన్ గానే సో సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఓకే నేను యాక్టర్ అవ్వాలనే తన అనుకున్నాడు తర్వాత నాకు చెప్పాడు సరే పిలుస్తారా మీ అబ్బాయిని ఆ పిలుస్తాండి బెన్ని మేము బెన్నిని పిలుస్తాం మా ఇంట్లో తన పేరు మైకేల్ స్కూల్లో కాలేజీలో అంతా పిలిచేవాళ్ళు మేము బెన్నిని పిలుస్తాం బెన్ని దారా ఒకసారి హలో హాయ్ హలో బెన్నీ ఎలా ఉన్నారు మీరు ఇంట్లో ముద్దుగా బెన్నీ అని పిలుస్తుంటారు కాలేజ్ లో స్కూల్స్ లో మైకేల్ అని పిలుస్తారు సుధాకర్ గారు మీ పేరేమో సుధాకర్ మాకు తెలుసు అది ఈజీగా తెలుస్తుంది ఈ బెనెడిక్ట్ మైకేల్ అని ఎందుకు పెట్టారు దగ్గర 8 ఇయర్స్ 9 ఇయర్స్ తర్వాత మా పిల్లలు పుట్టల అది మెడ్రాస్ ఒక బ్రదర్ సిస్టర్ ఏం చేశారంటే వాళ్ళ ప్రేయర్స్ వల్ల బెన్నీ అందుకు గాడ్స్ గిఫ్ట్ అంటారు మా ఇంటి ముందు కూడా అలా గాడ్స్ గిఫ్ట్ లాగా బెన్నీ పుట్టారనమాట అప్పుడు ఆ క్రిస్టియన్లోకి వచ్చేసాం మేము అప్పుడు బ్రదర్ సిస్టర్ పేరు వీటికి బెనెడిక్ట్ మైకేల్ అని పెట్టారు వాళ్ళు పెట్టారు కాబట్టి ఇంకా మీ ఇంట్లో బెన్నీ అని పెంచుకుంటాం కాలేజీ అంతా మైకేల్ అని పిలుస్తారు అలాగా అయితే ఓకే మీ ఇంట్లో మొత్తం అంతా కంప్లీట్ హిందూస్ నుంచి మారిపోయారు మారినట్టే ఓకే ఇంకా హిందూ ఏంటది ఆ కల్చర్ని ఫాలో అయ్యేదైతే ఏం లేదు ఆ కల్చర్ ఫాలో అంటే ఫ్రెండ్స్ అందరూ హిందూస్ ఉంటారు కాబట్టి కలుస్తూ ఉంటారు శ్రీకృష్ణులు అందరూ హిందూసే కదమ్మా మీ ఇప్పుడు కదా కన్వర్ట్ అయ్యారు ఇప్పుడు మరి ఇవన్నీ ట్రైనింగ్ ఏమన్నా తీసుకున్నారా అది బ్లడ్లోనే ఉందంట అన్నారు కదా అంటే ఒక ప్రాజెక్ట్ అనేది ఓకే చేశారండి ఆ డైరెక్టర్ నాకు లైక్ వర్క్షాప్ సెషన్స్ లాగా ఇస్తుంటారు అప్పుడు ఓ ఓకే అయితే ఒకటి ఆల్రెడీ ఓకే అయిందా అవునండి ఆ డైరెక్టర్ ఎవరు ఏమన్నా చెప్పొచ్చా బయటికి ఇంకా చెప్పొద్దా అంటే అప్పుడే చెప్పొచ్చా సరే సో అంతా ఓకే అయినట్లేనా ఆల్మోస్ట్ అంటే వర్క్షాప్ నడుస్తుంది అంటే సినిమా స్టోరీ అనుకోవడం ఇంకా కొంచెం స్క్రిప్ట్ వర్క్ ఉంది అయిపోయిన వెంటనే స్టార్ట్ చేస్తాం సో ఎవరు డైరెక్టర్ సీనియరా లేకపోతే కొత్తగా వస్తున్న వాళ్ళ ఎవరు అంటే కొత్త డైరెక్టర్ అండి నరేష్ అని నరేష్ అన్న అని ఆయనే నాకు ఇది కండక్ట్ చేస్తుంటారు మీ డాడీ ఒక కామెడియన్గా మన తెలుగు ఇండస్ట్రీలో బాగా తెలుసు కామెడీ స్టార్ ఆయన మరి మీకు ఏ టైప్ క్యారెక్టర్ ఇంట్రెస్ట్ ఉంది హీరోగా ఎంటర్ ఇవ్వాలని కామెడీ స్టార్గా కామెడీ హీరోగా ఇలాంటి ఆలోచన హీరో అనే ఏం లేదు మాకు అంటే ఏదో మంచి క్యారెక్టర్ మంచి రోల్ ఉంటే నేను చేస్తాను మిమ్మల్ని అంటుంటారా మీ డాడీ లాగే ఉంటారని అందరూ అంటారా ఓకే సో సుధాకర్ గారు మీకేం చెప్తారండి మీ అబ్బాయి గురించి బయట ఎవరైనా కలిసినప్పుడు ఇండస్ట్రీ వాడికి యాక్ట్ చేయడం ఇష్టం వాడు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాడు అయితే మంచిది మేము ఎంకరేజ్ చేస్తున్నాం ఇంట్లో చెప్తాం మీరు అనుకున్నారా మీ అబ్బాయికి ఇందులోనే ఇంట్రెస్ట్ వస్తుందని ఎప్పుడైనా అనుకున్నాను సడన్ గా చెప్పాడు వాడు అవునా అందరు బాగుంది అంటున్నారు బాగున్నాడు బాగున్నాడు అంటున్నారు సరే ఇష్టం ఉంటే చేయండి చెప్పు సో అబ్బాయి సీట్ కోసం అదంతా ట్రై చేసినప్పుడు కూడా మీరు అసలు అబ్బాయి ఇందులోకి వస్తాడని అనుకోలేదు చెప్పాడు వాడు సో మీరు ఇందులో ఇన్న ఆటపోట్లు చూసారు మీ అబ్బాయిని ఎంకరేజ్ చేయడంలో ఏమీ తప్పనిపించలేదు మీకు ఇంకా ఇట్స్ డిపెండ్స్ అపాన్ లక్ ఫేవర్ అవుతాయని మెయిన్ టాలెంట్ నెక్స్ట్ ముందు లక్ ఫేవర్ అవ్వాలి తర్వాత టాలెంట్ ఈ రెండు వాడికి ఇది అవ్వాలని కోరుకుంటూ ఉంటాను నేను అయితే ఇండస్ట్రీలో లక్ లక్ తర్వాత టాలెంట్ టాలెంట్ ఉన్న తర్వాత స్టాండ్ అవుతారు లక్తో ఫేవర్ అయినప్పుడు ముందు ఛాన్సెస్ వస్తాయి సో అదృష్టం నమ్ముతారు సో అదృష్టం కొద్దీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటారు ఇండస్ట్రీలో అది కొందరిని చూస్తుంటే అలా అనిపిస్తుంటుంది నిజంగానే అదృష్టం బాగుండి ఎవరు ఎట్లా టర్న్ అవుతారో తెలియదు మీ మీ ఒపీనియన్లో అంత అదృష్టం ఉన్న వ్యక్తి ఎవరంటారు ఇండస్ట్రీలో లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్ లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ హాయ్ నేను ఆనంద్ రంగానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్
ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.